ఎంపీస్ వచ్చేయడం వల్ల టీడీపీ నుంచి టీడీపీకి నిజంగా నష్టం జరిగిందంటారా? వచ్చే ఇప్పుడు 2023 కావచ్చు, అసలు టీడీపీ పరిస్థితి ఏంటంటారు, బీజేపీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ లో? 2024 నాటికి టీడీపీ అత్యంత బలహీనం అయిపోయి ఉండవచ్చు. కొన్ని ఓట్లు పడతాయి, 5-6%, 5-10% వరకు ఓట్లు బీజేపీకి, సారీ టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో టీడీపీ ఇప్పుడు భూస్థాపితం అయిపోయింది. తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఆ పచ్చ బిల్డింగ్ బంజారా కేబీఆర్ పార్క్ ముందున్న పచ్చ బిల్డింగ్ తప్పితే ఈరోజు తెలుగుదేశం అంటూ లేదు. ఆ పచ్చ బిల్డింగ్ దగ్గరే మీకు ఫోటోలు ఒకటి రెండు కనిపిస్తాయి. ఆంధ్రలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి రాబోతోందని చాలామంది అంచనా. ఎందుకంటే చంద్రబాబు వయసు ఈరోజు 69, వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు 74. 74 ఇయర్స్లో ఇదే ఎనర్జీతోటో ఇదే ఊపుతోటి ఆయన యువత దగ్గరికి వెళ్ళి ఏం అప్పీల్ ఇవ్వగలుగుతారు? యంగ్ ఓటర్స్ నానాటికి పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక 74-year-old నాయకుడు వచ్చి నాకు అవకాశం ఇవ్వండి అంటే ప్రజలు ఎలా తీసుకుంటారు? రెండోది, తెలుగుదేశం అనేది ఒక ఒంటి స్తంభం మేడ, చంద్రబాబు అనే ఒంటి స్తంభం మీద ఉన్నది. అది వీకెన్ అయినప్పుడు మిగతా అందరూ కూడా ఈ 4 MPs రావడం, ఇంకా కూడా ఒక 15 ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది. అనేకానేక మంది మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. సహజంగానే వైఎస్ఆర్సీపీకి వీళ్ళు అక్కర్లేదు, వాళ్ళు వద్దని చెప్పారు. వీళ్ళకి తెలుగుదేశంలో భవిష్యత్తు లేదు కాబట్టి వీళ్ళు బీజేపీ వైపు వస్తారు. బీజేపీకి కూడాను ప్రస్తుతం వీళ్ళ అవసరం ఉంది కాబట్టి వీళ్ళని తీసుకుని ఒక క్రెడిబుల్ అపోజిషన్గా ఎదిగే అవకాశం ఉంది. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, అమిత్ షా పదే పదే చెప్తుంటారు, మీరు ముందు సెకండ్ పొజిషన్కి రండి, సెకండ్ పొజిషన్కి వస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ పొజిషన్కి వస్తారు. మూడో పొజిషన్లో ఉన్నట్లయితే ముందు రెండో పొజిషన్కి రండి. కాబట్టి బీజేపీ ఈరోజు ఆంధ్రలో సెకండ్ పొజిషన్ రావడానికి ప్రయత్నిస్తుంది. తెలుగుదేశం క్రమేపీ వీకెన్ అవుతుంది. తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతున్నాయో అవి కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన 4 MLAలో 2 ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళే అన్నది మనం గమనించాలి.